అన్నా నమస్తే అన్న. ఈ వీడియో చూసేందరికి నమస్తే. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, గ్రామం ఇబ్రహీంపట్నం. నేను చేసేది మేస్త్రి పని. లాక్డౌన్ విషయంలో భవన నిర్మాణ కార్మికులు కానీ, పారకాలు కానీ, ఆడవాళ్ళు కానీ పూట పూటకు అన్నం వండుకొని తింటూ, కూలీ తెచ్చుకొని అన్నం వండుకొని తింటోళ్ళు. బయటికి వెళ్తేనేమో పోలీసులు కొడుతారు. గ్రామానికి పోయి పనికి పోయి రావాలంటే పది దాటినాక 4 గంటలకు 5 గంటలకు రావాల్సి వస్తుంది. అప్పుడు పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు, అలా తప్పు అది కొడుతారు. మా రూల్స్ మేము పాటిస్తున్నాం, బయటికి ఎందుకు వెళ్ళాము కొడుతారు. మా భవన నిర్మాణ కార్మికులు, పారకాలు కానీ, మేస్త్రీలు కానీ, భవన నిర్మాణ అంటే ప్రతి ఒక్క పని పెయింటింగ్ వస్తారు, వడ్డోళ్ళు వస్తారు, గేట్ వెల్డింగ్ వాళ్ళు వస్తారు, ప్లంబర్ వస్తారు, వీళ్ళందరూ బయటికి పనికోవాలి. మా పెళ్ళం పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి వాళ్ళు? ఇంట్లో నుంచి లాక్డౌన్ టైంలో బయటికి ఎందుకు వచ్చినావు అంటారు వాళ్ళు. మా పనికిపోయినాడు ఇంటికి రావాలిగా, మా ఏం తినాలాడు? మా కేసీఆర్ నాకు లాక్డౌన్ నిలబెట్టిందిగా, నెల సామాను తిండి సామాను ఇంట్లో ఈ భవన నిర్మాణ కాలకు నెలకు సామాన్ ఇవ్వండి తిండికి. బయటికి ఎవడు వెళ్ళాడు? మేస్త్రీలు, పారకాలు కానీ, ఆడలు కానీ ఎవడు వెళ్ళాడు? చంపుతూనే ఆయన కేసీఆర్ పబ్లిక్ను, భవన నిర్మాణ కార్మికులు అందరు చంపుతున్నావు, తిండికి సస్తురు అందరూ. లాక్డౌన్ రాదని కారణం నువ్వు కాదావా? అసెంబ్లీలో మాట్లాడినావు లాక్డౌన్ రానే రాదు, కరోనా రానే రాదు, తెలంగాణ కాలే పెట్టదు, ఒక గోలేసుకోవని నవ్వుతున్నావు. నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండి తిను, నువ్వు నువ్వు ఎమ్మెల్యేలు నీ మంత్రులు అందరు తిని మంచి హ్యాపీగా ఉంటారు. కానీ సచ్చేది మేము పూట పూటకు అన్నం లేక సస్తున్నాం. ఇది ఏదో నేను వీడదీయాలి కుషి కోసం కాదు, ఆకలి మంటతోటి. నీ టీఆర్ఎస్ లీడర్ గుద్దావాళ్ళ తిండి ఉంది, తిని మంచి వండుకుంటారు ఇంట్లో. నువ్వు ఏ తప్పు చేసినా సై అంటరాలు. నీ ఎదురు జవాబు ఇచ్చే మంత్రులకు దమ్ము లేదు, ఎమ్మెల్యేకి దమ్ము లేదు. ఆకలి మంటతోటి చెప్తున్నాం మేము. బయటకు పోయి పని చేసుకొని 10 రూపాయలు తెచ్చుకుందామంటే పోలీస్ డిపార్ట్మెంట్ కొడుతుర్రు. వాళ్ళు మా రూల్స్ మేము పాటిస్తామంటారు వాళ్ళు. కరెక్టే వాళ్ళు వాళ్ళు రూల్స్. అమ్మా మా బతుకి ఎట్లా? ఏం దీన్ని బతకాలి? ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు అంటున్నావు, బయటకు పోతేనే పోలీసులు కొడుతుర్రు, ఎట్లా బతకాలి మేము? మనుషులు అయితే అర్థం చేసుకోవాలి. మన ఆవేదన ఏదో వీడే కుసి కోసం తీసుకెళ్ళండి, ఆవేశంతో వీడే తీసుకుండే. నా బాధలా అర్థం ఉందా లేదా అర్థం చేసుకోరు ఒకసారి. భవన నిర్మాకాలు పూట పూట కొనుకొచ్చుకొని బతుకుతోలు ఈరోజు సస్తురు. వాళ్ళ పాపం ఖచ్చితంగా నీకు ముడుతుంది కేసీఆర్ చెప్తున్నా. నువ్వే కారణం కాదా? నీకే ముందు వచ్చింది లాక్డౌన్. లాక్డౌన్ కాదు కరోనా వచ్చింది, దేశాలన్నీ బాగుపడ్డాయి. తెలంగాణ దేశంలో రాదు కరోనా రాదని ముందు ముందు కట్టు వేయలేదు ఎందుకు? నువ్వు లాపరిశాతలు ఎందుకు చేసినావు? నువ్వు నువ్వు కారకుని కాదా? కరోనా మొత్తం తెలంగాణ మొత్తం పారుకుంది, నువ్వు కారకుని కాదా? ఇలా కరోనా వచ్చింది తెలంగాణ కారకుని నువ్వే ముఖ్యంగా. ముందే అడ్డగట్టు వేసి కరోనా రాకుండా నీ రాష్ట్ర నీ తెలంగాణ రాష్ట్రాన్ని కట్టు వేసుకుంటూ అయిపోవుగా. కరోనా మొత్తం వచ్చినాక ఇప్పుడు లాటరీలతో కొట్టిస్తావు నువ్వు. ఒక్కడొక్కడు పూట గతి లేక సస్తురు ఇంట్లో ఇండ్లల్లా. బయటికి వెళ్తే పోలీసు కొడుతురు, బయటికి వెళ్ళి 10 రూపాయలు తీసుకుని ఇంట పూట గడవది. ఒక్కొక్క మేస్త్రి ఇంటి ఇంట్లో 5 మంది 4 పోషిస్తూ మేస్త్రులు, వాళ్ళు కూడా ఈ పూట పూటకు బాధ చెప్పుకోలేక, ఒకడొకడు లోపల చెప్పుకోలేక బాధతో తట్టుకోలేకపోతారు. రోజు రోజు కూలి చేసుకొని బియ్యం కూరగాయలు చేసుకొని ఉడకబెట్టుకుంటూ ఉండరు. నీకు తెలియదు, నీ మంత్రులకు తెలియదు, నీకు తెలియదు, నీ బిడ్డకు తెలియదు, నీ కొడుకు తెలియదు, నీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరు తెలియదు బాధ. కేవలం పూటకు ఆఖరికి వస్తుంది ఒక్కడికి తెలుసు బాధ. ఎట్లా భవన నిర్మాణం ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు, పని చేసుకో ఓ రూల్స్ ఇవి, మేస్త్రి పని చేసుకోవచ్చు అని రూల్స్ ఇవి, పని చేసుకుంటాం. బయటకు పోతేనే పోలీసులు కొడుతారు, ఎట్లా మా బతుకు? మేస్త్రి భవన నిర్మాణ కార్యక్రమంలో బతుకు ఎట్లా? ఎట్లా బతకాలాడు? పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి జీతాలు వేస్తున్నావు, సరే కరెక్టే, మంచిగా వేస్తున్నావు, డ్యూటీ చేస్తున్నారు, రాత్రి పనులు వేస్తున్నావు, సంతోషమే. మున్సిపాలిటీలు డ్యూటీ చేస్తారు, డాక్టర్లు డ్యూటీ చేస్తారు, వాళ్ళకి జీతాలు వేస్తున్నాం సంతోషమే, టీచర్ సగం జీతమో ఎంతో వేస్తున్నాం సంతోషమే. మా బతుకు ఎట్లా? రికార్డ్ డొక్కడి పరిస్థితి మాది, ఎట్లా బతకాలి మేము? అన్న ఈ నా బాధ ఆవేశము అర్థం చేసుకోరు. ఏదో నేను కుసి కోసం వీడియో తీస్తాను, నా బాధ తట్టుకోలేక వీడియో తీస్తున్నా. లోపల లోపల కుమిలి కుమిలి ఆకలికి సస్తులు చాలా మంది ఉన్నా, దయచేసి నా బాధ అర్థం చేసుకోరు. నేను ఏదో నేను కుసి కోసం వీడియో తీస్తాను, నా ఆవేదనతో వీడియో తీస్తున్నా. ఈరోజు ఒక్కొక్క ఇంట్లో పూటకు మేసి భవన నిర్మాకులు సస్తురన్న, అన్నం లేక బయటకు పోయి పని చేద్దామంటే పని దొరకలేదు, సిమెంట్ దుకాణాలు బంద్ ఉంటున్నాయి. కాకపోతే మేస్త్రి పని చేయాలి, ఒక రూల్స్ చేసుకుంటాం. ఒక ఊరికి పోయి రావాలంటే పోలీసులు కొడుతారు, మళ్ళీ ఇంటికి రావాలంటే ఎట్లా రావాలి? పని చేసుకొని 500 సంపాదించుకొని ఇంటికి ఎట్లా రావాలి? పోలీసులకు దొరికితే బండి గుంజుకుంటారు, కొడుతుర్రు. ఏంది ఇది? దీనికి అంత నీకు తెలంగాణలో ఉసురు ఖచ్చితం, భవన నిర్మాణ కార్మికుల ఉసురు ఖచ్చితం కేసీఆర్ నీకు ముడుతుంది. నేను చెప్తున్నా, నేను ఆవేశం చూసి చెప్తా, ఆకలి మంటతో చెప్తున్నా. నాలుక లోపల లోపల పూట గదిలో చాలామంది వస్తారు. దయచేసి అన్న, ఈ వీడు అందరికి పెట్టారన్న, నేను ఏదో కుషి కోసం చేస్తలేను, నేను బాధతో మాట్లాడుతున్నా. బయటికి వెళ్ళి 500 చచ్చుకుందామంటే చచ్చుకోలేకపోతున్నా.
ఎందుకంటే పోలీసులు ఎడగొడతారు, ఎడ బంజు బండి గుంజుకుంటారని. నాళ్ళకి ఇంకా చాలామంది ఉన్న మేస్తిరు, మేస్తిర్లు, ప్లంబరు, ఒడ్డోళ్ళు, గేడియేసోళ్ళు, పారకాలు, ఆడోళ్ళు చాలామంది ఉన్న. భవన నిర్మాణ కార్మికులకు వచ్చింది గోసి ఇప్పుడు. పూట పూట బియ్యం లేక సస్సురన్న. దయచేసి వాట్సాప్ అందరికి పెట్టారన్న, నా బాధ అర్థం చేసుకోరు ప్లీజ్.